ఈ రోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా నిజంగా ఈ రమేష్ కుమార్ గారు, ఈయనను మేము అపాయింట్ చేస్తున్నాం కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన, ఈ పెద్ద ఆయన. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన, ఈయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్లుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు, ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవము అప్పుడే, ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెప్తాడు. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్గా నేను ఎలక్షన్ను పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను, మాచర్ల సిఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సంబడి డూ దాట్? ఎవరైనా అలా చేయగలుగుతారా? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వేమైనా చెయ్యి, పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకోండి. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి, సాకు చెప్పి. రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో, మేము కూడా గమని ఉంటాం. ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నారు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట
ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దనంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కెన్ సచ్ రైట్ బీ గివెన్? కెన్ సచ్ రైట్ బీ టేకన్? ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు? ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. ఇది ఇంకొకటి చూపిస్తా, ఇంకొక ఉదాహరణ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిన్న 14/3/2020 అంటే నిన్న ఇచ్చిన కలెక్టర్లకు రాసిన ఆర్డర్. దిస్ ఆర్డర్ డేటెడ్ లెటర్ నెంబర్ 186/SEC-B1/2020. నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్న ఏమని ఇచ్చినారు? All activities relating to the program of distribution of house sites shall be stopped forthwith till the completion of election process. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా ఇళ్ల పేదలకు సంబంధించిన బీదోళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి ఆ అటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను ఇచ్చే యాక్టివిటీస్ను ఆల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ షెల్ బి స్టాప్డ్, ఆపేయమని కలెక్టర్లకు దిస్ మ్యాన్ రైట్స్ అ లెటర్ ఎస్టర్డే. నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈరోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనపడింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తూ ఉంది ఎలక్షన్లకు. యునానిమస్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9600 మంది ఎంపీటీసీలో 2000 పైచులకు వైఎస్ఆర్సీపీ యునానిమస్గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క